वेलकम टू यूट्यूब चैनल टीम मैसिंग वेस्टिज फैमिली। स्वर्ग जैसी दुनिया में आपका स्वागत है। आप भी हमारे स्वर्ग में इस फैमिली के सदस्य बन सकते हैं दोस्तों। बस इस चैनल को सब्सक्राइब कीजिए, लाइक कीजिए, शेयर कीजिए, कमेंट्स कीजिए, बेल आइकॉन को दबाइए दोस्तों, और इस चैनल का सदस्य बन जाइए दोस्तों। और इसकी अधिक से अधिक जानकारी के लिए आप हमें भी कॉन्टैक्ट कर सकते हैं दोस्तों। ओके दोस्तों, देखिए दोस्तों, तेलुगु में सुधा जी ने किस तरह से बढ़िया तरीके से आसानी से इस प्लान को बताया, इसे सीखिए, अपनी लाइफ में इम्प्लीमेंट कीजिए। ओके दोस्तों, चलो विश्व वेल्थ। हम चल पड़े हैं दिल में सपना लिए। We are going to explain you the excellent business which can take you to the higher level. हम businessman कैसा बन सकते हैं, ये business आपको सिखाएगा। So इसका plan दिखाने आ रहे हैं सुधा। हाँ सुधा। नमस्ते अंडी, नाम है सुधा। नेनो by profession software engineer ने, నేను యాక్సెంచర్ కంపెనీకి వర్క్ చేస్తున్నాను. దీంతోపాటు మాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ మీకన్నా కొంచెం ముందు తెలిసింది. సో నేను ఈ బిజినెస్లో బీ స్టడీడ్ అండ్ దీని తర్వాత మాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ నచ్చి మాతో పాటు అందరికీ షేర్ చేయాలని ఈరోజు ఇక్కడ మన అందరం గ్యాదర్ అయ్యాము. దిస్ బిజినెస్ ఈజ్ అబౌట్ కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. సో మనకి లైఫ్లో నార్మల్గా ఒక కామన్ మ్యాన్ ఆర్ ఎనీబడి మనకి లైఫ్లో ఏం కావాలి, హెల్త్ ఉండాలి, హెల్త్ ఉండాలి, వెల్త్ ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి. ఈ మూడిట్లో ఏది లేకపోయినా ఇన్కంప్లీటే లైఫ్. మనం లీడ్ చేస్తాము, బై ద సేక్ ఆఫ్ లీడింగ్ వి లీడ్ అవర్ లైఫ్, బట్ ఇన్కంప్లీట్. ఓకే, మనకి హెల్త్ ఉంది, వెల్త్ లేదు, అప్పుడు హ్యాపీనెస్ ఎలాగో ఉంటుంది. అంటే మనం చిన్న ఏజ్లో మనం లైఫ్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి హెల్త్ ఉంటుంది, మన దగ్గర వెల్త్ ఉండదు, హ్యాపీనెస్ ఉండదు. వెన్ వీ కమ్ టు మిడిల్ ఏజ్ మన దగ్గర హెల్త్ ఉంటుంది, వెల్త్ కొంచెం ఉంటుంది, కానీ మనం బిజీ టైమింగ్స్తో మన దగ్గర హ్యాపీనెస్ ఉంటుంది. అదే మనం అంతా మన వెన్ వీ బికమ్ ఓల్డ్ మన దగ్గర హెల్త్ ఉండదు, వెల్త్ ఉంటుంది, ఇది ఉన్నా కూడా ఈ రెండు హెల్త్ లేదు కాబట్టి వీ కాంట్ బీ హ్యాపీ. సో మనము ఈ బిజినెస్ ప్లాన్ ఏమిస్తుందంటే మనకి హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. అది ఎలా ఇస్తుందంటే, ఇప్పుడు మన అందరం వరల్డ్లో ఉన్న అందరి పాపులేషన్ అందరూ డివైడ్ చేస్తే వాళ్ళు మనీ ఈ ఫోర్ వేస్లోనే సంపాదిస్తున్నారు. ఎదర్ దే విల్ బి ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ పర్సన్ ఆర్ ఇన్వెస్టర్. ఎంప్లాయ్ అంటే ఏంటి, అందరం మనం ఒక చదువు చదువుకుంటాము, మనకు ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది, మనం ఇన్వెస్ట్ టైం ఇస్తాము. సో మనం ఎంత టైం ఇస్తామో మనకి ఎంత క్వాలిఫికేషన్ ఉన్న దాన్ని బట్టి మనకు శాలరీ ఎంత ఉంటుంది, అది ఎంప్లాయ్ చేస్తాడు. సెల్ఫ్ ఎంప్లాయ్ ఏం చేస్తాడు, సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఏదైనా ఒక కిరాణా షాప్ వాడికి వాడే పెట్టుకుని హీ విల్ సిట్ దేర్ ఫర్ సమ్ అవర్స్, కొన్ని గంటలు కూర్చుంటాడు, అతను కూడా టైం ఇస్తాడు, అతను ఇచ్చిన టైంని బట్టి అతనికి ఇన్కమ్ ఉంటుంది. ఆర్ డాక్టర్స్ అండ్ లాయర్స్, వీళ్ళు సెల్ఫ్ ప్రొఫెషన్ ఉన్నవాళ్ళు. డాక్టర్ కూడా ఒక నర్సింగ్ హోమ్లో హీ విల్ స్టే, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నాస్ కూర్చుంటాడు, దాంతోపాటు అతను పెట్టిన టైంకి అతని క్వాలిఫికేషన్కి అతనికి మనీ వస్తుంది. ఈ రెండు జోన్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మామూలుగా చూస్తే మనకి ఈ బిజినెస్ ప్లాన్ తెలియని వరకు ఈ రెండు జోన్లో ఉన్నవాడు హ్యాపీయే, ఎందుకంటే మనకి మనీ వస్తుంది, వర్క్ చేస్తున్నారు, దే విల్ సెటిల్ అకార్డింగ్ టు మన అందరి ప్రకారం. ఏదైనా ఎంప్లాయ్ అయినా సెల్ఫ్ ఎంప్లాయ్ అయినా ఉన్న మనం సాటిస్ఫై అయిపోతాము. కానీ ఇది నిజంగా సాటిస్ఫాక్షన్ ఎప్పటికీ ఉంటుందా? ఓకే, మనకి హెల్త్ బాగాలేదు, మనకి ఈ రెండు జోన్స్లో ఉన్న వాళ్ళకి యాక్టివ్ ఇన్కమ్ వస్తుంది. అంటే మనం ఏ రోజైతే మనం పని చేస్తామో అప్పటి వరకే మనకి మనీ వస్తుంది, మనం ఏ రోజు పని చేయడం ఆపేస్తామో మనకి మనీ ఆగిపోతుంది. అంటే మన నెక్స్ట్ జనరేషన్కి మనం పని చేస్తున్నంత వరకు మనం మనీ ఇవ్వగలము. మనం వన్స్ రిటైర్ అయిన తర్వాత మన రెస్పాన్సిబిలిటీస్ ఎవరో మన నెక్స్ట్ జనరేషన్ తీసుకోవాలి తప్ప మనమైతే వాళ్ళకేమి మనీ పరంగా హెల్ప్ చేయలేము. అంటే దిస్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న జోన్లో ఉన్న వాళ్ళంతా యాక్టివ్ ఇన్కమ్లో ఉంటారు, అంటే వాళ్ళు పని చేసినంత రోజు వాళ్ళకి డబ్బులు వస్తాయి. కానీ మనం బిజినెస్ ఫ్యామిలీస్ చూస్తాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధీరుభాయ్ అంబానీ, ఆయన తర్వాత అనిల్ అంబానీ కూడా అక్కడ నుండే స్టార్ట్ చేయలేదు కదా. ఈ స్టార్టెడ్ ఫ్రమ్ వేర్,
ధీరుభాయ్ అంబానీ లెఫ్ట్ అక్కడ నుండి స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఫస్ట్ జనరేషన్ ఎక్కడ నుండి స్టాప్ చేస్తుందో అక్కడ నుండి స్టార్ట్ చేస్తుంది. కానీ అగైన్ వాళ్ళకి జాబ్ వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు మొత్తం స్ట్రక్చర్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళకి ఈ బిజినెస్ ఈ జోన్లో ఉన్న వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. అంటే ఈ ఐడియాతో వాళ్ళ ఐడియాని షేర్ చేస్తారు, వాళ్ళు ఒక నెట్వర్క్ ఆఫ్ పీపుల్ని ఫామ్ చేసుకుంటారు. వీళ్ళు ఉన్నా లేకపోయినా ఆ నెట్వర్క్ వాళ్ళ కోసం పనిచేస్తుంది, డబ్బులు సంపాదించి పెడుతుంది. అందుకే వీళ్ళున్నా లేకపోయినా ఆ మనీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి కంటిన్యూ అవుతుంది. ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎఫిషియంట్ ఉంటే దేని ఇంక్రీజ్, అది ఇంకా వేరే టాపిక్. ఇన్వెస్టర్స్ ఉంటారు, వీళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది, వీళ్ళు ఇలాంటి బిగ్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసి వచ్చిన ప్రాఫిట్లో ఉంది స్టేక్ హోల్డర్స్, ఆ వచ్చిన ప్రాఫిట్లో 50%. ఇప్పుడు వీళ్ళు 50% షేర్స్ వీళ్ళవి ఉంటే వీళ్ళ 50% ప్రాఫిట్స్ కూడా షేర్ అవుతాయి. అలాగే అంటే వీళ్ళు పని చేసినా పని చేయకపోయినా వీళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి వీళ్ళకి వీళ్ళ ప్రెజెన్స్ ప్రతి చోట అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జియో సిమ్ కొన్నాము, జియో సిమ్ కొని జియో సిమ్ ఇస్ ద ఐడియా బై అనిల్ అంబానీ. సో ఇప్పుడు మనం ప్రతిసారి రీఛార్జ్ చేసినప్పుడు అంతా అనిల్ అంబానీకి వెళ్తుంది. మనం రీఛార్జ్ ఎక్కడ చేస్తున్నాము, రీఛార్జ్ షాప్లో. అనిల్ అంబానీ రీఛార్జ్ షాప్ వెళితే రాడు కదా. అంటే వీళ్ళు వీళ్ళ ప్రెజెన్స్ ప్రతి చోట అవసరం లేకుండా కూడా వీళ్ళకి మనీ వస్తుంది. అంటే ఇది ప్యాసివ్ ఇన్కమ్, వీళ్ళు ఉన్నా లేకపోయినా వీళ్ళ నెట్వర్క్ వీళ్ళకి మనీ తెచ్చిపెడుతూనే ఉంటుంది. అంటే మనం ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి మనకి నార్మల్గా ఎలా ఉండాలి, ఏమైనా ఐడియా ఉందా? మీరు చెప్పండి అంకుల్, మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే మనం ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి తెలీదు, ఏదైనా మనం ఎలా ఉండాలి. మనం నార్మల్గా ఒక బిజినెస్ చేయాలి, దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి మనకి నార్మల్ ట్రెడిషనల్గా. ఇలా కాకుండా ఈ బిజినెస్ ఈ ఆపర్చునిటీ ఇస్తుంది ఇక్కడ నుండి మనకి ఇక్కడికి వెళ్ళడానికి. అది మన వర్క్ మనం చేసుకుంటూనే, మన ప్రొఫెషన్లో మన ప్రొఫెషనల్ వర్క్ చేసుకుంటూనే మనం పార్ట్ టైంలో లెఫ్ట్ సైడ్ జోన్ నుండి రైట్ సైడ్ జోన్కి వెళ్ళొచ్చు. ఇంట్రెస్టింగ్గా ఉందా? ఇది తెలుసుకోవాలని ఉంది కదా, ఎలా వెళ్ళాలి అని, డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు, ఎలా వెళ్ళాలి అని అయితే తెలుసుకోవాలనే థాట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా కొంటున్నాము, కొనేది ఎక్కడి నుండి కొంటున్నాం మనం? మీరు ఏదైనా కొంటున్నారు ఎక్కడి నుండి కొంటున్నారు? షాప్ నుండి కొంటున్నారు. అంటే మనం మార్కెట్ నుండి కొంటున్నాం. ఆ వస్తువు ఎక్కడి నుండి వస్తుంది? ఫ్యాక్టరీ నుండి వస్తుంది. ఫ్యాక్టరీ నుండి సిఎండ్ఎఫ్ ఏజెంట్, మధ్యలో డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, హోల్సేలర్, రీటైలర్, మన షాప్స్ వాళ్ళు మనకి అమ్ముతారు. అంటే మనకి ఏదైనా మనం తీసుకునే పిన్ దగ్గర నుండి చెప్పుల వరకు ఇదే ఛానల్ ఫాలో అవ్వాలా లేదా? కొంచెం మాట్లాడండి, ఎందుకంటే అప్పుడే అండర్స్టాండ్ అవుతుందా లేదా అని అవుతుందా. మనం ఏదైనా తీసుకుంటే నేను ఈ సెషన్ ఇంటరాక్టివ్గా ఉంటే బాగుంటుంది. ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలి అంటే మనం వాడే ప్రతి వస్తువు ఈ ఛానల్ నుండే వస్తుంది అనుకుంటున్నారా లేదా? ఎవరికైనా డౌట్ ఉందా? ఈ ఛానల్ నుండి వస్తుంది కదా, డిస్ట్రిబ్యూటర్ డీలర్ మనం ఒక షాప్ నుండి కొంటున్నాం, అతనికి వేరే దగ్గర నుంచి వస్తుంది. హోల్సేలర్ నుండి అతనికి, డిస్ట్రిబ్యూటర్ నుండి అతనికి, ఫ్యాక్టరీ దగ్గర నుండి. ఓకే, మనం ఒక లక్స్ సోప్ తీసుకుందాం. లక్స్ సోప్ ఫ్యాక్టరీలో తయారయ్యి అది మనకి కస్టమర్కి వస్తుంది. ఊరికే వచ్చేస్తుందా లక్స్ అనే ప్రోడక్ట్? ఈ లక్స్ని ఒక ఐశ్వర్యాన్ని అడ్వర్టైజ్ చేస్తుంది, ఒక ఫేమస్ హీరోయిన్ అడ్వర్టైజ్ చేస్తుంది. నేను వాడుతున్నాను, ఇది వాడితే నాకు మంచిగా అనిపిస్తుంది, మీకు కూడా వాడండి అని. అంటే ఈ ఫ్యాక్టరీ అతను ఒక ఎండ్ కస్టమర్కి ఒక ప్రోడక్ట్ని రీచ్ చేయడానికి అతను ఇన్ని వేస్లో దానికి ఈ ప్రోడక్ట్ ఉంది అనే దాన్ని ఫోకస్ చేయడానికి ఇన్ని వేస్ వాడాలి, అడ్వర్టైజ్మెంట్స్ అనే వేస్ వాడాలి. అండ్ ఈ ప్రోడక్ట్ ఇక్కడ ఒక లక్స్ సోప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 రూపీస్కి అయితే మనకెందుకు వస్తుంది? ఒక 40 రూపీస్ అయితే అవుతుంది కదా ఒక లక్స్. అంటే ఇక్కడ 10 రూపీస్కి కొంటే ఇక్కడ 15, ఇక్కడ 20, 25, 30 నుండి ఒక 5 రూపీస్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్కి వెళ్ళి ఇక్కడ 35కి వచ్చి ఇక్కడ నుండి 5 రూపీస్కి వస్తుంది. అంటే ఇదే సోప్ ఫ్యాక్టరీలో 10 రూపీస్కి తయారయ్యి ఎండ్ కస్టమర్కి 40 రూపీస్కి వస్తుంది. అంటే మనం తెలుసో తెలియకుండానో వీళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నాం. మనం వాడే ప్రతి వస్తువు మీద ఎంతో కొంత ఇన్కమ్ వీళ్ళందరికీ ఇస్తున్నాము. ఈ కంపెనీ ఏమంటుందంటే నేను వీళ్ళందరినీ తీసేస్తాను, నాకు వీళ్ళు ఎవరు వద్దు మధ్యలో, నేను డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుండి నేను మీకు ఎండ్ కస్టమర్కి ప్రొడక్ట్స్ ఇస్తాను, నాకు వీళ్ళు చేసే యాక్టివిటీస్ అన్నీ మీరు చేసి పెట్టండి, మీరు చేసి
ఆ 80% ఎక్కడైతే మార్కెట్ లో వెళ్ళిపోతుందో ఆ దాన్ని మీరే తీసేసుకోండి. కానీ ఎలా తీసుకోవాలి? ఓకే, మీరు 2500 కొనుక్కొని నాకు 80% ఇవ్వడానికి కుదురుతుందా? మన దగ్గర వెళ్ళిపోతే ఆయనకు కూడా టర్న్ ఓవర్ పెరగాలి కదా. సో దానికి ఏం చేయాలి? దీన్ని బిజినెస్ లో ఎలా స్టార్ట్ చేశాడంటే, ఎలా బిజినెస్ ప్లాన్ ఏంటంటే, మనం తీసుకున్న 2500 కొదిలేయడం కాదు, మనకి నచ్చినప్పుడు ప్రొడక్ట్స్ మన ఈ అడ్వర్టైజ్మెంట్ యాక్టివిటీస్ కూడా మనమే చేయాలి. మనకి నచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్ పని కూడా మనమే చేయాలి. ఇలా చేసినప్పుడు వీళ్ళందరినీ రిమూవ్ చేసి మనం వీళ్ళందరి యాక్టివిటీస్ మనం పార్ట్ టైంలో ప్లే చేసినప్పుడు మనకి 80% ఇన్కమ్ వస్తుంది. అయితే అసలు ఇది ఎలా వస్తుంది? ఫస్ట్ మనం ఇంట్లోకైతే మనం పుట్టిన దగ్గర నుండి ఇక్కడ వరకు సోప్, టూత్పేస్ట్, ఆయిల్ ఇవన్నీ ఎవ్రీడే వాడుతున్నాం కదా. వాడుతున్నవి ఏం చేస్తున్నాం? మనం నార్మల్గా ఒక ట్రెడిషనల్ షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నాము, వాడుతున్నాము. మనకి ఏ రోజైనా సరే మీరు మా దగ్గర ప్రతిసారి ఇన్ని తీసుకుంటారు. ఓకే, ఒకసారి మీరు ఒక పేస్ట్ కొనడానికి వెళ్ళారు, అది ఒక 30 రూపీస్ ఉంది, ఒక 2 రూపీస్ మీ దగ్గర తక్కువ ఉంది. ఇస్తాడు అతను ఎవ్రీ టైం నా దగ్గరే కొంటాడు, నేను ఒక 2 రూపీస్ తక్కువ ఇవ్వాలి ఇతను. ఇతను నా లాయల్ కస్టమర్గా మీ ఇవ్వరు కదా. అంటే మనం ఎంత లాయల్ ఉన్నా కూడా మన ప్రొడక్ట్స్లో మనకి ఈ ట్రెడిషనల్ మార్కెట్ నుండి ఒక్క రూపాయి కూడా లాభం లేదు. కానీ అదే లాయల్టీ అండ్ అదే అడ్వర్టైజింగ్ అండ్ అదే ఇక్కడ మనకి చేస్తే మనకి 80% ఎలా వస్తుందో చూద్దాం. మనం ఎవ్రీడే వాడే సెల్ఫ్ కన్సంప్షన్, అంటే మనకి మన ఇంటి కోసం కొనుక్కున్నప్పుడు మనకి నార్మల్గా ఎంఆర్పి ఉంటుంది సోప్ మీద, దానికంటే మనకి 1 రూపీ కూడా తక్కువ ఇవ్వరు. ఇక్కడ వెంటనే 10-20% డిస్కౌంట్ ఇస్తారు. అంటే మనకి లాభమే కదా. ఫస్ట్ మనం కొంటున్న ప్రొడక్ట్స్, మన బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి ఒక కన్జ్యూమర్ లాగా, ఎవ్రీడే మనం వాడే కన్జ్యూమర్ లాగా ఆలోచిస్తే మనకి 10-20% కూడా హ్యాపీయే. ఓకే, మనకి నచ్చింది ఈ ప్రోడక్ట్. మనకి నచ్చినప్పుడు మనం ఒక మూవీ నచ్చినప్పుడు మనం వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. అలాగే మనకి ప్రొడక్ట్స్ నచ్చినప్పుడు కూడా మనం తెలుసో తెలియకుండా ఒక శారీ నచ్చింది, అక్కడికి వెళ్ళి శారీస్ కొనుక్కోండి అయితే మనం చెప్తాం కదా. అలా మనం చెప్పడం వలన వేరే వాళ్ళు తీసుకుంటే మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్లో టర్న్ ఓవర్ ఎలా ఉంటుంది? మనకు ఒక ట్రెడిషనల్ షాప్ ఓపెన్ చేసుకున్నాను నేను, నాకు ఎవ్రీ మంత్ 30,000 నేను ఒక 30,000 అమ్ముతున్నాను నేను, అంటే నా టర్న్ ఓవర్ 30,000. ఇక్కడ ఇలాగే నీ కింద కొనేవాళ్ళందరి మనీ నీ టర్న్ ఓవర్ అవుతుంది. సో దాని మీద మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ 5-20% వస్తుంది. ఈ 20% రీచ్ అయిన తర్వాత కంపెనీ మనల్ని రికగ్నైజ్ చేస్తుంది, నువ్వు ఒక నెట్వర్క్ ఫామ్ చేసావు, నీ నెట్వర్క్ స్ట్రాంగ్గా ఉంది, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ డైరెక్ట్ బోనస్ అని కంపెనీ మనల్ని రికగ్నైజ్ చేసి మనకి ఇచ్చే ఇన్కమ్ని ఇట్ విల్ ఇంక్రీస్ అనదర్ 14%. నెక్స్ట్ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, ఇది 15% ఇస్తుంది. ఓకే, మనం ఈ రోజు వరకు సంపాదించిన ప్రతి మనీని ఏదో ఫిక్స్ డిపాజిట్ చేసుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, అది రెంట్కి ఇవ్వాలి, రెంట్లు తీసుకొచ్చుకొని రెంట్ల మీద ఉండాలి. ఎందుకంటే రేపు మనకు వస్తుందో రాదో తెలియదు, ఇదే పని మనం చేయగలుగుతామో లేదో తెలియదు, కాబట్టి మనం జనరల్గా అది ఆలోచిస్తాం. కానీ ఏ రోజైనా మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి, కొన్ని ప్లేసెస్ చూడాలి. చాలామంది నాకు తెలిసినంత వరకు ఫారిన్ మొత్తం టీవీలోనే చూసేస్తారు, వాటి వెళ్ళిన అవసరం లేదు, అవసరమే లేదు. ఫారిన్ మొత్తం టీవీలో అన్నీ కనిపిస్తుంది, ట్రావెలింగ్ ఎవరో మనకి ఒక గైడ్ చేస్తూ ఉంటాడు, ఈ ప్లేస్ ఇలా ఉంది, ఈ ప్లేస్ ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఉన్నారు, ఇది ఈ కంట్రీ, ఇక్కడ ట్రెడిషన్ ఇలా ఉంది, ఫుడ్ ఇలా ఉంది. ఇక్కడ టీవీలో చూసే లైఫ్లో అయితే సంతోషపడలేం కదా. మనం యాజ్ ఏ మిడిల్ క్లాస్ మనం ఏమనుకుంటాం, ఓకే నేను టీవీలో చూసానా ఐఎమ్ హ్యాపీ. కానీ మనకి ఛాన్స్ వస్తే అందరికీ వెళ్ళడానికి ఇష్టమే కదా, ఎవరికైనా వెళ్ళాలనిపిస్తుంది. ఈ బిజినెస్ ఏమంటుందంటే, నువ్వు ఈ యాక్టివిటీస్ ఎంత స్ట్రాంగ్ చేస్తే నీకు ట్రావెలింగ్ ఫండ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. దీంతోపాటు ప్రతి ఒక్కరికి కార్ కొనుక్కోవాలని ఉంటుంది, ఎవరికి బైక్లోనే తిరగాలనే థాట్ ఉండదు. సో కార్ ఫండ్ కూడా 5% ఇస్తుంది అండ్ హౌస్ ఫండ్ 3% ఇస్తుంది. అయితే ఈ కంపెనీ నేమ్ ఏంటంటే వెస్టీజ్. అది 2004లో స్టార్ట్ అయింది, స్టార్ట్ అయినప్పుడు దానికి టర్నోవర్ 20 lakhs. 2017లో 850 crores దీని టర్నోవర్. ఇప్పుడు 2018 మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్కి దాని టర్నోవర్ 1100 crores. అంటే లిటరలీ చెప్పాలంటే
నాకు ఈ బిజినెస్ ప్లాన్ తెలిసింది ఒక 3 మంత్స్ ముందు. మనకి తెలియకముందే ఇంత బిజినెస్ చేసింది. వీళ్ళు దీంట్లో 80% డిస్ట్రిబ్యూట్ మనలాగా డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చేస్తుంది. 1100 crores లో 80% అంటే లిటరలీ 900 crores ఎవ్రీ ఇయర్ డిస్ట్రిబ్యూటర్స్కి ఇస్తుంది. అంటే మనలాగా చేసేవాళ్ళు ఎక్కడో డబ్బులు తీసుకుంటూనే ఉన్నారు. మనం చేసినా చేయకపోయినా ఈ బిజినెస్ అయితే నడుస్తుంది. సో ఇది ఇప్పుడు ఇండియాలో ఉంది, నేపాల్లో ఉంది, దుబాయ్లో ఉంది. 55 offices ఉన్నాయి, 3000 డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉన్నాయి. దీనికి మొబైల్ యాప్ ఉంది. దీని ప్రొడక్ట్స్ ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ సర్టిఫైడ్. ఇంటర్నేషనల్ క్వాలిటీ అంటే మనకి యాక్చువల్లీ ప్రతి ప్రొడక్ట్స్కి సరిపోయే అన్ని రా మెటీరియల్ ఇండియాలోనే మోస్ట్ ఆఫ్ ద రా మెటీరియల్ ఇండియాలోనే దొరుకుతున్నాయి. కానీ మనం వాటిని ఆ రా ఫామ్లో యూజ్ చేసుకోలేము కాబట్టి కొన్ని ఫారిన్ కంట్రీస్ వచ్చి ఇదే రా మెటీరియల్ని తీసుకొని వాళ్ళ ప్రొడక్ట్స్ చేసి మనకి హై కాస్ట్లో అమ్ముతున్నాయి. అదే మన ప్లేస్ నుండి తీసుకెళ్ళి మన కోసమే ప్రొడక్ట్ చేసి హై క్వాలిటీలో అమ్మేస్తున్నాయి. సో ఈ కంపెనీ ఏమంటుందంటే దీస్ ప్రొడక్ట్స్ ఆర్ ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అండ్ ISO సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అనమాట. ఓకే, ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి దీని ఈ కంపెనీలో అంటే పర్సనల్ కేర్, ఎవ్రీడే మనం యూజ్ చేసే డైలీ లైఫ్లో యూజ్ చేసే పర్సనల్ కేర్, ఓరల్ కేర్, హెల్త్, హోమ్ కేర్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, మెన్స్ గ్రూమింగ్, స్కిన్ కేర్, కలర్ కాస్మెటిక్స్ అండ్ బెస్టీల్. మనకి అమెజాన్లో వెళ్ళినప్పుడు బెస్టీల్ కూడా ఒక ఆన్లైన్ యాప్. హియర్ యూ గెట్ ఎవ్రీథింగ్. మొత్తం ఇక్కడ అన్ని ప్రొడక్ట్స్ పెట్టలేదు కానీ నియర్లీ వీ హ్యావ్ 1 lakh రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్. అయితే ఓకే, ఈ బిజినెస్ ఉంది, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి, సీరియస్గా స్టార్ట్ చేయాలి అనే వాళ్ళకి మనం ఒకటి సక్సెస్ఫుల్గా ఒక జాబ్ చేయాలి అని అంటే మనకి నాలెడ్జ్ కావాలి. మనం 20 ఇయర్స్ వరకు ఒక ఇన్స్టిట్యూట్లోనో వీ గాన్ త్రూ ఏ స్టడీ ప్రాసెస్ వేర్ వీ గెట్ ద నాలెడ్జ్ అండ్ మనం ఒక జాబ్ చేస్తున్నాం. అంటే ఈ బిజినెస్ని కూడా ఎలా చేయాలి అనేది మనకి ఎవరొకరు చెప్పాలి కదా. మనకు అక్కడెవరు చెప్తారు? టీచర్స్ చెప్తారు. ఇక్కడ దీంట్లో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళే చెప్తారు. అంటే అలా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు దే ఫౌండ్ ఎ టీమ్ నేమ్డ్ యాజ్ విన్నింగ్ టీమ్. ఇందులో మనకి ఈ బిజినెస్లో హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు? ఆల్రెడీ ఈ బిజినెస్ చేసి సక్సెస్ఫుల్ అయిపోయిన వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. ఓకే, హెల్ప్ ఎలా చేస్తారు? ఈరోజు నేనున్నాను, మీరు వచ్చారు ప్లాన్, వాళ్ళు ప్రతి వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పలేరు కదా. సో వాళ్ళు ఏం చేస్తారు? బుక్స్ ఫామ్లోనో సెమినార్స్, ఇక్కడ ఎలా అయితే హోమ్ మీటింగ్ జరుగుతుందో ఒక హై లెవెల్ ఆడిటోరియంస్ సెమినార్స్ కూడా జరుగుతాయి. ఇప్పుడు మనం దేనికి మోటివేట్ అవుతాము? ఒక సక్సెస్ఫుల్ పర్సన్ నాకు ఇంత డబ్బులు వస్తున్నాయంటే ఆటోమేటిక్గా ఇది ఏంటి అని చేయడానికి ట్రై చేస్తాం. అంటే ఈ సెమినార్స్లో ఏం జరుగుతుంది? దే విల్ మోటివేట్ అస్ త్రూ దే సక్సెస్. అండ్ విన్నింగ్ ది మొబైల్ యాప్ ఉంది. ఈ యాప్లో ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ వాళ్ళు దే విల్ టీచర్స్ హౌ టు డూ దిస్ బిజినెస్. ఓకే, ఇది మొత్తం బిజినెస్ ప్లాన్. మీరు ఇప్పుడు చెప్పండి, ఎవ్రీ మంత్ మీ ఇంటి కోసం ఎంత సర్కిల్ తీసుకుంటారు? మీరు ఎంత తీసుకుంటారు? 3000 అయితే తీసుకుంటారు. అంతకంటే ఇంకా తక్కువ తీసుకునే ఫ్యామిలీస్ ఉంటాయా? ఉండవు కదా. ఎవ్రీ ఇద్దరున్నా సరే కనీసం 3-4000 అయితే అవసరం అవుతాయి. ఓకే, ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ బిజినెస్ ఎలా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఒక కొన్ని ఫిగర్స్ ఉంటుంది కదా, ఎంత ఈ బిజినెస్లో ఎంత ప్రాఫిట్ అవుతుంది మనకి. ఒక లేమన్గా మనం ఒక కన్జ్యూమర్గా ఆలోచించినప్పుడు మనకి ఈ బిజినెస్లో ఎంత ప్రాఫిట్, నేను దీనిలోకి ఎందుకు రావాలి అనేది అన్నప్పుడు, ఓకే, ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కూడా 2500 rupees ప్రొడక్ట్స్ అయితే తీసుకుంటారు కదా. సో మనం ఈ ప్రొడక్ట్స్ ఫస్ట్ మంత్, మనం దీన్ని బిజినెస్ లాగా కాకుండా ఫస్ట్ మంత్ మనం ఒక కస్టమర్ లాగా ఉండాలి. ఎందుకంటే మీరు ఫస్ట్ మంత్ నేను కూడా కాదు, ఎవరు ఫస్ట్ మంత్ ఏంటి బిజినెస్ చేయలేదు. ఎందుకంటే మనం ఆ ప్రొడక్ట్స్ ఏంటి అని మనం వాడకుండా, మనం ఫీల్ అవ్వకుండా మనం వేరే వాళ్ళకి అంత ఎఫెక్టివ్గా చెప్పలేము. ఫస్ట్ మంత్ మనము దీని బిజినెస్ లాగా కాకుండా, ఓకే, నేను ఇన్ని సంవత్సరాల నుండి ఒక షాప్ నుండి కొంటున్నాను, అదే నేను ఒక 1 మంత్ నేను ఇక్కడ నుండి కొని చూస్తాను, దానివల్ల నాకు ఏం లాభం అని ఫస్ట్ మన ఇండివిజువల్ని మనం యాజ్ ఏ కన్జ్యూమర్గా చూసినప్పుడు మనం ఎవ్రీ మంత్ 2nd నుండి 27th కొంటే మనకి 250 rupees ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. మీరు 2500కి ప్రోడక్ట్స్ కొన్నారు, మీకు అదే మంత్ 250 rupees ప్రోడక్ట్స్ ఫ్రీగా ఇచ్చేస్తారు.
and special scheme starts from 2nd to 12th. Mana every month 2500 second nundi 12th loku 6 months ante 6 months konadam anedi enduku pettaru ante manam loyal customers manam normal ga oka shop ki velthunnam manam prathi month mana inni years nundi kontu vastunnam aina kuda manalni loyal customers ga vallu recognize cheyatledu kani ee company em chestundi నా దగ్గర 6 మంత్స్ వరుసగా కొనండి, 7th మంత్ మీరు పే చేయకుండానే 2500 రూపీస్ ప్రొడక్ట్స్ మీకు ఫ్రీగా ఇచ్చేస్తారు. 6 మంత్స్ మీరు వరుసగా కొంటే మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తుంది యాజ్ ఎ కన్స్యూమర్, లాయల్ కన్స్యూమర్గా. అండ్ 7th మంత్ ఆ 2500 రూపీస్ ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇచ్చేస్తుంది. అంటే మనకి ఎవ్రీ మంత్ దాన్ని డివైడెడ్ బై 6 చేస్తే 450 రూపీస్ ఎవ్రీ మంత్ ప్రాఫిట్. అండ్ ఇదైతే అందరికీ తెలుసు, మన షాప్కి వెళ్తే ఎంఆర్పి మీద 1 రూపీ కూడా తగ్గించడు. అండ్ ఇంకొకటి ఏంటంటే కస్టమర్స్ ఆర్ రాయల్స్, దే డోంట్ బార్గెన్ అని ఒక బోర్డు పెడతాడు మన మొహం మీదే, బార్గెన్ చేయొద్దు మీరని. కానీ ఇందులో మనం ఇక్కడ చూసాం కదా 10-20% ఎంఆర్పి మీద డిస్కౌంట్, ఈ 2500లో 20% 500 అప్పటికప్పుడే మనకి డిస్కౌంట్ వస్తుంది. మన 2500 ప్రొడక్ట్స్ కొన్నప్పుడు లిటరీ నాకైతే యాజ్ ఏ నేను వైఫ్గా నా ఫీలింగ్ ఏంటంటే ఒక 50 రూపాయలది ఏదైనా ఇచ్చినా నేను హ్యాపీ. అలాంటిది నాకు 2500 కొన్నప్పుడు 500 ఇచ్చినా నేను ఈ ప్రొడక్ట్స్ వాడటానికి ఇష్టపడతాను. కాబట్టి ఇదొక్కటి చాలు నేను ఈ ప్రొడక్ట్స్ కొనుక్కొని వాడుకోవడానికి, ప్రొవైడెడ్ నాకు ఈ క్వాలిటీ నచ్చుతుంది. అండ్ పెర్ఫార్మెన్స్ బోనస్ 5-20%, మనం 2500కి కొన్నాము దాంట్లో 5% 75 రూపీస్, అంటే దీని మొత్తాన్ని యాడ్ చేస్తే 1240 రూపీస్ మనకి ఫస్ట్ మంత్ మనకి ప్రాఫిట్. అంటే మనం 2500కి కొంటే 1240 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందంటే సగం ప్రాఫిట్ వచ్చిందా మనకి? చాలు నాకు, నేను లాయల్ కస్టమర్ అయిపోతాను దీనికి, ప్రొవైడెడ్ నాకు ఈ ప్రొడక్ట్స్ నచ్చితే. ఓకే, మనకి ఈ ప్రొడక్ట్ నచ్చింది, నచ్చిన తర్వాత అయితే ఊరుకోం కదా, ఇది బాగుంది అని వేరే వాళ్ళకి షేర్ చేస్తాం. నార్మల్గా ఈ షాప్ బాగుంది అని వేరే వాళ్ళకి షేర్ చేస్తే నువ్వు వీళ్ళకి చెప్పావు నీకు డిస్కౌంట్ అయితే ఎక్కువ రాదు కదా. ట్రెడిషనల్ మార్కెట్లో మనం చెప్పినా కూడా మనకి డిస్కౌంట్స్ ఏమి ఇవ్వరు. మనం 100 మందికి తెలియకుండానే సజెస్ట్ చేస్తాము కానీ మనకేమీ బెనిఫిట్ ఉంది. కానీ ఇది బిజినెస్ కాదు, మనం ఏదైతే నార్మల్గా లైఫ్లో చేస్తున్నామో అది ఇక్కడ కొంచెం సీరియస్గా చేస్తే చాలు. ఓకే, నెక్స్ట్ మంత్ మనం ఒక 6 పీపుల్కి మనం పొందిన బెనిఫిట్ వాళ్ళకి షేర్ చేసాం. మనలాగే వీళ్ళకి ఫస్ట్ మంత్ 1240 రూపీస్ అయితే బెనిఫిట్ ఉంటుంది కదా, 6 పీపుల్కి 1240 వాళ్ళు హ్యాపీ. మనం ఈ ప్లాన్ షేర్ చేసినందుకు, వీళ్ళందరికీ షేర్ చేసినందుకు ఈ 6 పీపుల్ 2500 ఈజ్ 15,000 అండ్ మనం 2500 సెకండ్ మంత్ కొంటే 17,500, ఇది మన టర్న్ ఓవర్. సెకండ్ మంత్ మనకు వచ్చే బోనస్ 2305, అంటే లిటరలీ మనకి సెకండ్ మంత్ నుండి ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తున్నట్టే కదా మన వల్ల. అంటే మనం ఎందుకు వస్తున్నాయంటే మనం ఈ మధ్యలో అన్నీ తీసేసి మనమే ఈ రోల్ ప్లే చేస్తున్నాం కాబట్టి మనకి సెకండ్ మంత్ నుండి మన ప్రొడక్ట్స్ మనకి ఫ్రీగా వస్తున్నట్టే. థర్డ్ మంత్ వీళ్ళు కూడా ఏం ఖాళీగా ఉండరు మనలాగే, వీళ్ళు కూడా ఒక్కొక్క 6 పీపుల్కి చెప్పాలి. మన టర్న్ ఓవర్ 1,07,000 అవుతుంది, మనకి బెనిఫిట్ 7,157. నాకు నా జాబ్తో కాకుండా కనీసం ఒక 1,000 రూపాయలు వచ్చినా నేను హ్యాపీ. అలాంటిది 7,157 రూపీస్ నాకు వస్తున్నాయి, అది నాకు ఎప్పటికీ వస్తాయి ప్రొవైడెడ్ కింద వాళ్ళు అంతా కొంటే. అంటే ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ ప్లాన్. నెక్స్ట్ దీని తర్వాత ఇలా ప్లాన్ కంటిన్యూ అయ్యి మనం 2-3 ఇయర్స్ ఈ బిజినెస్ సీరియస్గా చేస్తే మన టర్న్ ఓవర్ 38,87,500 అవుతుంది, దాని నుండి మనకు వచ్చే ఇన్కమ్ 4,28,128. ఇంత ఇన్కమ్ చూడాలంటే ఒక నేను యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఈ రోజున్న ప్యాకేజ్ని బట్టి నేను ఇంకొక 20-25 ఇయర్స్ వర్క్ చేయాలి. అదే నేను ఇక్కడ 2-3 ఇయర్స్ నా వర్క్ నేను చేసుకుంటూ పార్ట్ టైంలో ఈ జాబ్ చేస్తూ ఈ బిజినెస్ చేస్తూ నాకు ఈ మనీ వచ్చిందంటే నేను ఇంకా జాబ్ చేయడం అవసరం లేదు, ఐ విల్ బి సెటిల్డ్. అందుకే నేను ఈ బిజినెస్లోకి వచ్చాను, ఐ వాంట్ టు షేర్ దిస్ బిజినెస్. చిన్నపిల్లలకి వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ బాడీ గ్రోత్ కోసం మనం హార్లిక్స్ వాడుతున్నాము. దిస్ ఈస్ లైక్ ఎ హార్లిక్స్ ప్రోటీన్ పౌడర్ అనమాట, బట్ ఇట్ హ్యాస్ వెరీ రిచ్ క్వాలిటీ. దీనికి నేను లాస్ట్ టైం మీటింగ్ వెళ్ళినప్పుడు చెప్తున్నాను, పిల్లలకి మెమరీ పవర్
కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేస్తుందంట. ఇది జీటర్టీ, మనం రోజు నార్మల్గా టీ వాడతాము కానీ ఎక్కువసార్లు టీ తాగితే కడుపులో ఒక మంట లాంటి ఫీలింగ్ వస్తుంది. కానీ ఈ టీ వాడితే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఎష్యూర్ ఫేస్ వాష్, దే హ్యావ్ బాడీ స్క్రబ్స్, షాంపూస్, హ్యాండ్ వాష్, టాల్కమ్ పౌడర్స్, పెర్ఫ్యూమ్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, టూత్పేస్ట్, టూత్ బ్రష్. దిస్ ఈజ్ స్క్రబ్, మనం విమ్ లాగా యూజ్ చేసేది. అండ్ దిస్ ఈజ్ అల్ట్రా వాష్ ఫర్ క్లోత్స్, ఇది అల్ట్రా షైన్ ఫర్ హౌస్ క్లీనింగ్ అండ్ గ్లాస్ క్లీనింగ్. దిస్ ఈజ్ అల్ట్రా స్పాక్ ఫ్లోర్ క్లీనర్, ఇది మెన్స్ వేర్ మెన్స్ రేంజ్. దీస్ ఆర్ కలర్ కాస్మెటిక్స్, లిప్స్టిక్స్ అండ్ ఆల్. సో నేను మీకు కొన్ని ఒక డెమో చూపిస్తాను. వీటిలో ఇలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ యాప్లో మనం అలాంటి స్మెల్ చేయండి అది. అది ఒకవేళ మనకు అనిపిస్తుంది ఓ ఇది ఇలా కరిగిచ్చేస్తుందంటే ఇది ఏంటో అని, అది నార్మల్ ఆయిలే. మీకు తెలుసుందా చంద్ర, మీరు ఆ ఆయిల్ మీరు ఎప్పుడు అలసి వాడలేదా? నార్మల్ అలసి పౌడర్ చేసి అన్నంలో వేసుకుంటే ఇదే ఆయిల్ తెచ్చారా? హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ప్రొడక్ట్స్ మళ్ళీ. నెక్స్ట్ మనకైతే ఉంటుంది ఫేషియల్ చేయించుకోవాలి, చాలా చేయించుకోవాలని. ఒక మంత్ ఏదో కష్టపడి పెళ్లికం చేయించుకుంటాం కానీ ఎవ్రీ మంత్ అయితే వెళ్ళలేము. సో ఈ స్క్రబ్బర్ చాలా బాగా వచ్చేస్తుంది. డెలివరీ కా టైమ్ ఆతా దో మహీనే పహలే ఖూన్ కా బాటల్ చడాతే రైట్ కి ఆప్కే పాస్ బ్లడ్ కీ కమీ హై బోల్ తో యే ఫిఫోజర్డ్ హై స్టాండర్డ్ కంపెనీ హై జిస్కా నామ్ హై ఫిఫోజర్డ్ యే అక్సర్ లేడీస్ కో దేతే హై ఇస్కా మే ఛోటా సా మే ఆప్కే ఎగ్జాంపుల్ బతాతా హూం ध्यान दीजिएगा, इसके अंदर तीन बॉल है, एक व्हाइट है, एक येलो है और एक ब्लैक है. ये देखिए ये लोहा है, व्हाइट, ओके,
इतनी बड़ी स्टैंडर्ड कंपनी के पास इसके पास मिलावट है, छोटा सा महंगे ठीक है। तीन तरह के बॉल्स है, येलो व्हाइट एंड ब्लैक। ओके हिंदुस्तान की सबसे बड़ी कंपनियों की यह कंपनी भी एक है जिसका नाम है श्री फादर। अक्सर ये डॉक्टर बड़े से बड़े डॉक्टर भी जाएंगे तो स्टैंडर्ड कंपनी को ही प्रिपेयर करेंगे। तो इसकी विशेषता क्या है कि डॉक्टर के पास और भी ऑप्शन है, बट वो यही क्यों लिखते हैं क्योंकि इसका रिजल्ट बहुत जल्दी आता है लेडीज को। तो इसका से छोटा सा एग्जाम्पल देखिए, जैसे मैंने बताया मैंने ये मैग्नेट है ठीक है ठीक है। अभी यहाँ पर देखिए तीन तरह के बॉल्स है, अभी जाके बताइए कितने, अभी देखिए कितने हैं इसमें बॉल्स, ब्लैक में ही है एक ही था, व्हाइट एंड येलो, फिर वो ब्लैक कहाँ गए, बढ़िया। तो वो क्या है, वो है आयरन कहाँ गया। सो सी फॉल दैट जो टैबलेट्स है इसके अंदर तकरीबन आयरन मिला हुआ है। हमारे शरीर को एक्चुअली चाहिए क्या आयरन चाहिए क्या खून के लिए, नहीं। तो उसका बेस्ट और के लिए उसी प्रकार से हमारी कंपनी में एक फॉलिक एसिड है, एक आयरन फॉलिक है, इसका एक छोटा सा कुछ हो रहा है इसको, अभी ये देखिए मैग्नेट है, फिर यही मैग्नेट है जो यहाँ चिपका हुआ है राइट। एक्चुअली क्या है ये दोनों चीज में एक ही विशेषता है, ये 6 रुपए के आसपास की एक टैबलेट है और ये हमको 3.5 रुपए और 4 रुपए के बीच में एक टैबलेट पड़ती है। और ये नेचुरल चीजों से बनी है जो हरी सब्जियां होती है, जैसे पालक है, माठ है, गाजर है, जो हमारे शरीर की खुराक है उसे कई पदार्थों से बनी है और ये बना है आयरन से। तो कौन सा लेना बेटर है, अगर मान लीजिए किसी की फैमिली में या किसी के फ्रेंड सर्कल में कोई एडवाइस दिया कि दोनों में से कौन बनाए तो आप किसको ज्यादा प्रेफर करेंगे, वेस्टीज का। बढ़िया, तो ये लेने से हमारे शरीर की खुराक अच्छी रहेगी और हमारा हीमोग्लोबिन की मात्रा बहुत बढ़िया रहेगी और स्किन के अंदर जो धब्बे हो जाते हैं जो क्रीम लगाने पैचेस वो जो नहीं होते कम। एक्चुअली क्या हमारे ब्लड यानी खून में कुछ ऐसी चीज पदार्थ हो जाती है जिससे हमारे शरीर को ग्रोथ करने के लिए स्किन की मात्रा को खुलने के लिए नहीं देते, तो ये खुलने में काफी हद तक मदद करेगा। कई लोगों को सालों से पैचेस रहते नहीं जाते, कई क्रीम लगाते नहीं जाते, तो रीजन क्या है, जब तक इंसान के अंदर प्रोटीन और आयरन ये दो चीज की कमी रहने से कोई भी चीज के डॉट नहीं जाते ठीक है। और ये एक चीज है, ये जो है ना ये लाल वाला, ये जो चावल होता है ना, चावल चावल जैसे बनाते तो उसमें से पानी निकलता है जिसको चलन भाषा में मांड बोलते हैं राइट, तो ये उसका बने से है ठीक है। और आपको एक आधे घंटे के अंदर ये बॉडी में जाने के बाद में खुल जाएगा और ये इसको तकरीबन ये जो है जो भी मैंने आयरन फॉलिक जो फी फॉल का बोला है इसको बहुत समय लगेगा जो शरीर के लिए ठीक है। तो ये लेना बेटर है या ये लेना बढ़िया। सो ऐसे हमारे पास जितने भी प्रोडक्ट है हर प्रोडक्ट का आपको हर तरह से विशेष जानकारी दे सकते हैं, बट समय के हिसाब से चलेंगे हम लोग, जैसे जैसे आप धीरे धीरे इन्वॉल्व होते जाएंगे हर प्रोडक्ट के बारे में खुशियां मतलब जानकारी देते रहेंगे। नेक्स्ट अभी आता है जैसे कि मैडम ने बताया कि प्रोडक्ट के बारे में, वैसे कंपनी की एक मैगजीन होती है, हर तरह से इन्फॉर्मेशन मिलती है, जितने लोग सक्सेस होते हैं कामयाब होते हैं जितने लोग पैसा बना रहे हैं हर महीना उनकी काफी हद तक विशेष मिलती है और जानकारी मिलती है। तो ये हमारे गौतम वाली जी
बढ़िया, ये कंपनी के मैनेजिंग डायरेक्टर है। अभी कोई भी कंपनी काम करने से पहले दो चीज की जानकारी लेना जरूरी है। कोई भी कंपनी में हम आते हैं तो पहले कंपनी का बैकग्राउंड जानना जरूरी है और चलाने वाले के बारे में भी जानकारी होना जरूरी है। मैंने देखा है अक्सर, कई समय से काफी एक्सपीरियंस है मुझे नेटवर्क मार्केटिंग का, तो यह देखा गया कि अक्सर कई नेटवर्क मार्केटिंग चलाते हैं, कई लोगों को एक्सपीरियंस नहीं होता, लेकिन शुरुआत करते वहां से एक्सपीरियंस होता है। किसी के सहारे सारे कोई बंदे खड़े कर लेते थे कि भाई आप नेटवर्क मार्केटिंग कर रहे हैं, मैं भी चला रहा हूँ, चलो पैसा है मेरे पास कर लूंगा बल्कि। सबसे पहले क्या है, टैलेंट और नॉलेज बहुत, एक्सपीरियंस, ये चीज रहना बहुत जरूरी है। तो हमारे गौतम बारी जी के पास, इनके पास कम से कम 20 से 25 साल वेस्टिज कंपनी छोड़ उससे पहले का पर्सनल एक्सपीरियंस है नेटवर्क मार्केटिंग, और कई ऐसी बड़ी कंपनियों में ये मैनेजर और सीईओ रह चुके हैं, तो इनका सबसे बढ़िया है। और एक खास बात क्या है कि ये कंपनी की विशेषता ये इंडिया की है और हमारे देश की है और दिल्ली की है, ठीक है। ओखला में इसका मेन ब्रांच है, जैसे बताया गया कि यहाँ इतने सारे ब्रांचेस हैं, तकरीबन 2000 के ऊपर ऑफिसर हैं इसके, आपको ऑनलाइन शॉपिंग भी है और बिजनेस के बारे में बताया, हर तरह का। हमारे कंपनी क्या सोचती है, आने वाले कल के बारे में सोचती है। सबसे बड़ी खास बात क्या है कि कोई भी कंपनी का प्रोडक्ट है, जैसे कि मान लीजिए फैन है, कोई भी नेटवर्क मार्केटिंग करने से पहले हमको यह देखना है कि अगर हमको पैसा बनाना है तो किस तरह का पैसा बनाना है, महीने में एक बार बनाना है, साल में एक बार बनाना है, या 10 साल में एक बार बनाना है। तो वो टैलेंट हम दिमाग में हमको रखना बहुत जरूरी है। अगर मैं फैन का बिजनेस करूं, जैसे कि बताया गया है कि यहां पर एक हेलमेट का ले लूं, या फिर अलमारी का ले लूं, या फ्रिज का अगर मैं बिजनेस करूं, तो मेरे पास से मान लीजिए मेरे रेगुलर ग्राहक मान लीजिए आप लोग है, आप ही लोग है। अगर आप, सर आपका नाम क्या है? सर आपने अभी मान लीजिए फ्रिज खरीदा मेरी नेटवर्क मार्केटिंग से, फिर आप कल फिर कब लोगे फ्रिज? आपने ये आज मेरे पास से, फिर मेरी नेटवर्क मार्केटिंग से आपने मेरे पास से ये फ्रिज खरीदा, आप मुझे बताइए फिर कब लोगे मेरे पास से फ्रिज? आप खराब होने कब होएगा सर? खराब अंदाजा 2 महीने 3 महीने 10 दिन 20 दिन 5 साल 6 साल। अगर आप कोई नेटवर्क मार्केटिंग में रहोगे, अगर 5 साल 6 साल तक का एक प्रोडक्ट खरीदोगे वो कंपनी का बिजनेस करेगा, तो सिर्फ 5 साल 6 साल तक ही आपका बिजनेस रहेगा, ठीक है। तो हमारी कंपनी की विशेषता है क्योंकि हमारी कंपनी में क्या होता है, डेली रूटीन रोजमर्रा के जो प्रोडक्ट है, जो इंसान को रोज इस्तेमाल किए जाते हैं, गुड मॉर्निंग से लेकर गुड नाइट तक, उस प्रोडक्ट के ऊपर पूरी जानकारी ली, विशेषता ही, और उस बिजनेस को उन्होंने स्टार्ट किया। जैसे कि हमारे पास 15 दिन 20 दिन और महीने में खत्म होने वाले प्रोडक्ट है और पूरे प्योर और शुद्ध है, ऐसे प्रोडक्ट का बिजनेस किया। तो यहाँ पर जो कंपनी के जो प्रोडक्ट है आपको हर महीना ये बिजनेस से नेटवर्किंग से रॉयल्टी देते जाएगी, कैसा रहेगा, जो सालों साल चलते रहेगा पीढ़ी दर पीढ़ी, बढ़िया है ना। तो इनकी विशेषता यही है, आज हिंदुस्तान में जितने भी लोग नेटवर्किंग हमारे इंडिया में कर रहे हैं वो लोग भी इस चीज को मानते हैं कि ऐसा प्लान आज तक कभी नहीं बना और ना आगे चल के बनेगा इनके प्लान के थ्रू। पहली एक कंपनी जो 7 टाइप सिम्टम को बढ़िया तरीके से बता रही है, बढ़िया। आज यही चीज को देखिए फॉरेन यानी कि विदेशी जो कंपनियां चला रहे वो लोग भी आके इसको सलूट कर गए लास्ट 3 महीने पहले, ओके राइट। अभी यही कंपनी की विशेषता है कि कई लोग अपने प्रोफेशन में काफी सक्सेस है, सक्सेस होने के बावजूद भी कही कि उन्होंने पार्ट टाइम पे इस तरह से बिजनेस को स्टार्ट किया। स्टार्ट करते करते हर प्रोफेशन अलग अलग बैकग्राउंड से मिलेगा, तो यही करते करते कोई 5 साल से किया कि उन्होंने स्टार्ट, किसी ने 10 साल से किया, किसी ने 13 साल से बिजनेस करके, आज इनकी पार्ट टाइम पे इनकम है किसी की 5 लाख है, किसी की 10 लाख है, किसी की 15 लाख है, किसी की 20 लाख है, किसी की 25 लाख है, किसी की 30 लाख है, किसी की 35 लाख है, किसी की 40 लाख है, किसी की 45 लाख है, किसी की 50 लाख है, किसी की 55 लाख है, और वो भी पूरे हिंदुस्तान के जितने टैक्स होते हैं वो कट होकर आते हैं, कैसा रहेगा सर? बढ़िया राइट। और यही कंपनी करने की विशेषता क्या है, ठीक है, ये कंपनी की विशेषता करने का क्या है कि यहाँ पर एक आदमी है जिसका नाम है सुदर्शन मोहिती, ठीक है। ये 5-6 महीने तक, मतलब कई साल पहले बिजनेस स्टार्ट किया था, 8 से 10 साल हो चुके हैं इनके, 5-6 महीने पहले इनका देहांत हो गया यानी डेथ हो गई। जिस समय डेथ हुई थी इसी कंपनी से इनको 10 लाख के आसपास हर महीना पैसा आ रहा था कंपनी से परफॉर्मेंस, राइट। इनकी डेथ होने के बाद में मान लीजिए, मैंने बताया लास्ट टाइम पे भी बताया था, कोई आदमी हिंदुस्तान की सबसे बड़ी कंपनी में अगर काम कर रहा है जिसकी सैलरी पर मंथ 5 लाख रुपए भी है, अगर मान लो किसी कारण खुदा ना खास्ता उनका डेथ हो जाता है तो क्या वो फिर अपनी लाइफस्टाइल दूसरे महीने से वैसे कर पाते? नहीं कर पाते, वहां से उनकी फैमिली डील हो जाती है फाइनेंशियली भी और आदमी से भी। बट ये कंपनी की विशेषता क्या है, जैसे इनका देहांत हुआ इनकी पूरी जैसे लाइफस्टाइल थी आज भी पूरे परिवार की वैसे ही लाइफस्टाइल चल रही है। इनके बैंक बैलेंस में जिस समय इनका देहांत हुआ 10 लाख के आसपास जो आ रहे थे आज 12 लाख के आसपास आ रहा है, बढ़िया। तो ये कंपनी की विशेषता क्या है, आप मतलब कोई भी आदमी इस बिजनेस में आने वाले समय में ना भी रहे तो उसकी फैमिली को चिंता करने की जरूरत नहीं पड़ेगी कि मेरे परिवार का क्या होगा आने वाले समय में, ये खासियत है इस बिजनेस की,
जो जनरेशन टू जनरेशन वैरायटी मिलती है। बढ़िया, तो यहाँ पर बहुत सारे सक्सेस लोग हैं, हर तरह के कैटेगरी के लोग हैं, जो ये बिजनेस में कभी स्कूल को नहीं गए, जिन्होंने कभी एबीसीडी नहीं पढ़ा, वो व्यक्ति भी इस बिजनेस के अंदर 2 लाख 3 लाख 4 लाख 5 लाख रुपए पर मंथ बना रहे, कैसा रहेगा। और जो डबल पीएचडी है, जिसमें जो बताते हैं मेरे पास सबसे ज्यादा पढ़ाई है, वो व्यक्ति भी इस बिजनेस में लाखों बना रहे हैं। बढ़िया, तो ये हर तरह के लोग है, हर तरह के कैटेगरी के लोग आपको यहाँ पर मिलेंगे। यहाँ पर एक ही विशेषता है, यहाँ पर हर किसी को मान सम्मान दिया जाता है और सबको एक जैसे देखा जाता है, ठीक है। वैसे यहाँ पर एक है जुलाई अक्टूबर 2016 का है, ये तेलंगाना का है, ठीक है, ये पुराना मैगजीन है। यहाँ पर देखिए डायरेक्टर पे मेरा नाम है, राइट नाउ अभी फिलहाल इस बिजनेस में करते करते मैंने जैसे बताया ना, खाली मैंने दुकान चेंज की, जैसे मैडम ने बताया था कि खाली शॉप चेंज कर कर ही हमको जिंदगी में बदलाव ले सकता है, 7 टाइप्स इनकम ला दे, तो वैसे कैसे होगा, यहाँ पर मैं ये इनकम भी ले रहा हूँ, अभी ये भी ले रहा हूँ, सेकंड वाली भी, थर्ड तो मैंने बताया ले चुका हूँ, अभी मैं यहाँ पर फोर्थ भी कंटिन्यू में ले रहा हूँ, और अभी यहाँ पर ट्रैवल फंड भी मेरा स्टार्ट है, लास्ट मंथ का जो मैं किसी कारण नहीं पहुंच गया, थाईलैंड का भी वर्ल्ड टूर कर दिया था, राइट। तो आज मैं बिजनेस के अंदर गोल्ड प्रोड्यूसर, ठीक है, अभी नए मैगजीन में नाम आने वाला है, ठीक है, आने वाले समय में भी ट्रैवल कर यहाँ पर सर। और जैसे मैडम ने बताया था कि यहाँ पर देखिए कार फंड, आप बताइए कोई दुकानदार जिस दुकान से आप बचपन से ले रहे थे, मैं आप सर आपकी एज कितनी सर, 28 सर, आपको 20 साल का तो एक्सपीरियंस था, कोई दुकान से आप सामान लेते थे, एक ये भी नहीं, तुम घर के लिए कुछ सामान लाते थे, चॉकलेट लाने जाते थे, शुरुआत से एग्जाम से नॉलेज है, तो सर वो दुकानदार कभी आपको एक न्यूट्रिन चॉकलेट 1 रुपए वाला दिया क्या, नहीं, आपके घर पे उतना सामान ले रहे, कभी उसने 1 रुपए की माचिस की काड़ी चिप दी क्या, नहीं दी। और आपको पता है अभी आपके 28 आप बता रहे, अभी बचे हुए 72 है, वो 72 इयर्स पूरा कंटिन्यू भी लेंगे तो क्या वो एक माचिस की काड़ी आपको फ्री देंगे, नहीं देंगे। तो यहाँ पर सर आपकी पूरी जिंदगी में आने वाली फ्यूचर फाइनेंशियल सिक्योरिटी देंगे, 7 टाइम्स इनकम देगी, सिर्फ आपको करना क्या है, आप घर के लिए जो खरीदारी के लिए जो सामान ले रहे वो वहां से नहीं लेके यहाँ से लेंगे, तो आपको यहाँ पर कंपनी की तरफ से आपको सेहत भी मिलेगी, जैसे बेस्ट एग्जांपल अभी आपने डेमो भी देखा प्रोडक्ट का, और वेल्थ भी मिलेगी, बैंक बैलेंस, जिससे कि आप पूरे परिवार में अपनी हर खुशियां दे सकते हैं, वो भी कैसा हेल्दी रहकर, कैसा रहेगा, और ये एक लग्जरी कार भी। बढ़िया, जिस तरह से हमारे बड़े बड़े फंक्शंस होते हैं, ठीक है, और जैसे मैंने बताया कि वर्ल्ड टूर, जैसे ये दुबई का है, ठीक है, कैसा रहेगा, खाली हमको शॉप चेंज करने से, सिस्टम को फॉलो करने से, अगर हमको फॉरेन टूर मिल रहा है, 7 टाइम्स पूरे बेनिफिट्स मिल रहे हैं, क्यों ना ले। बढ़िया, और सबसे खास बात क्या है कि ये जो प्रोडक्ट हम दे रहे हैं, इसका सर जब भी हम कोई प्रोडक्ट खरीदते हैं, इसका कुछ हिस्सा चैरिटी में भी जाता है इस कंपनी का, ये सबसे बहुत बड़ी बात है। ये जो पूरे हमारे जैसे बताया यहाँ पर बेरिंग टेल, ये जो हमारे एसपी भारत जी है, इन्हीं की गाइडलाइंस पे हम लोग पूरा बिजनेस कर रहे हैं। बढ़िया, तो मैं एक ही चीज बताना चाहूंगा, सिर्फ एक ही चीज, खाली शॉप चेंज कर मार्गदर्शक यानी जिसने आपको यहाँ पर बिजनेस के लिए बुलाया, उस व्यक्ति के ऊपर आप भरोसा करते हो, तो वो सारी चीजें जब तक हमारे टैलेंट से आज तक नहीं बनी, जैसे कि बेस्ट एग्जांपल, बहुत से लोग, मैंने लास्ट टाइम पे एक मीटिंग लिया था, उसमें पर एक बंदर होता है कि मेरी पढ़ाई आपसे ज्यादा है, मुझसे ज्यादा है, बताया उसने, तो मैं बोला बहुत बढ़िया, बहुत सही बताया आपने, वैसे कितने साल पढ़े, वो बता रहे कि मैं 24 साल हो गए मेरे खाली एजुकेशन में, और कितने साल पढ़े, तो वो बता रहे मैं 4-5 साल कंटिन्यू करके एक अच्छी सैलरी पे पहुंचे, बहुत बढ़िया, अभी राइट तो मैं तो जहां तक पढ़ा बढ़िया है, मैंने क्या किया, आप बता रहे मेरे से ज्यादा टैलेंट है और मेरे पास बहुत कुछ है, तो एक बार अकेले में बैठना, आईने के सामने बैठना, और आपके घर की जितनी पासबुक है ना, वो पासबुक को अपने सामने रखना, और आपके टैलेंट को बाजू रखकर दोनों देखना, आपका टैलेंट, आपका नॉलेज, आपकी पासबुक बताएगी, किसी को बोलने की जरूरत नहीं है। अगर मेरी पासबुक, अगर मेरा बैंक बैलेंस बताऊंगा और मैं जो बनाया वो बताऊंगा, तो आप परेशान हो जाओगे, तो वो बोलता ये बात तो सही है। तो मेरे बोलने का मतलब, हमको पढ़ाई लिखाई से कुछ नहीं, वो भी बहुत अच्छी चीज है, एजुकेशन भी बहुत जरूरी है, बट एक थोड़ा सा स्मार्ट वर्क अगर हम कर लेते हैं, तो हमारे बच्चों को आने वाले समय में किसी के सामने कोई भी चीज के लिए कॉम्प्रोमाइज करने की जरूरत नहीं पड़ेगी। ओके, तो और अधिक जानकारी चाहिए तो मेरा यूट्यूब पे चैनल है,
हम लोग सबकी मदद करते हैं। टी महेश सिंह वेस्टिज फैमिली नाम से हमारा चैनल है, आप उसको देखिए ध्यान पूर्वक और भी नॉलेज बढ़ेगा आपका। ओके, गुड मॉर्निंग फ्रेंड्स। टी महेश सिंह वेस्टिज फैमिली चैनल को लाइक करने के लिए, शेयर करने के लिए, बेल आइकॉन को दबाने के लिए दिल से हार्दिक शुभकामनाएं दोस्तों। आपकी टोटल फैमिली की सफलता के लिए ज़्यादा से ज़्यादा इस वीडियो को शेयर कीजिए, कमेंट्स कीजिए, आप हमें भी कॉल कर सकते हैं दोस्तों। ओके, चलो विश यू वेल्थ। हम चल पड़े हैं दिल में सपना लिए एक ऐसी दुनिया में जिसमें है खुशी। हम चल पड़े हैं दिल में राह लिए मंजिल।